Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు కేంద్రంలో కీలక పదవి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ని ఆమాంతం పెంచే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారా? పవన్ని కేవలం ఏపీకి మాత్రమే కాకుండా మొత్తం సౌత్ ఇండియా లెవెల్లో వాడుకునే ఆలోచన చేస్తున్నారా అంటే ఢిల్లీ వర్గాలలో జరుగుతున్న ప్రచారం మాత్రం అవుననే వస్తోంది. పవన్ కళ్యాణ్ని 2014 తర్వాత దాదాపు 9 అనంతరం ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశానికి బీజేపీ పిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక పార్టీగా జనసేన ఈ మీటింగ్కి అటెండ్ అయింది. ఆ విధంగా పవన్ పొలిటికల్ స్థాయిని వైసీపీ, టీడీపీ, బీఆర్ఎస్లతో సరిసమానంగా పెంచే వ్యూహాన్ని బీజేపీ రచించింది. ఇక ఇప్పుడు 2 ఎపిసోడ్కి బీజేపీ తెర తీస్తోంది అని అంటున్నారు. 2024 ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకమని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి ఎన్నికలలో బీజేపీ సొంతంగా ఫుల్ మెజారిటీని సాధించేదైతే ఉండదని అంటున్నారు. ఇక ఎన్డీఏ మీద బీజేపీ పూర్తి స్థాయిలో ఆధారపడాల్సిన నేపథ్యం ఉంది. దానికోసమే దేశంలోని చిన్నా చితగా పార్టీలను అన్నింటినీ కలుపుకుని బీజేపీ మొత్తం 38 పార్టీలతో ఎన్డీఏ మీటింగ్ని నిర్వహించింది. ఇప్పుడు ఎన్డీఏను మరింతగా పటిష్టం చేసేందుకు బీజేపీ కొత్త ఆలోచన చేస్తోంది. నిజానికి ఎన్డీఏకు జాతీయ స్థాయిలో ఒక కన్వీనర్ ఉంటారు. చైర్మన్ హోదాలో పెద్ద పార్టీగా బీజేపీ ఉంటుంది. కానీ ఇప్పుడు దానిని కాస్త మార్చేసి దేశం మొత్తం మీద ఉన్న రాష్ట్రాలను తీసుకుని 6 రీజియన్స్గా చేసుకుని వాటికి కన్వీనర్లను నియమించాలని బీజేపీ చూస్తోందని అంటున్నారు. సౌత్ స్టేట్స్కి ఒక కన్వీనర్, అలాగే ఈస్ట్ స్టేట్స్కి మరో కన్వీనర్, మధ్య భారతానికి ఒక కన్వీనర్, ఈశాన్య రాష్ట్రాలకు మరో కన్వీనర్, ఉత్తర భారతానికి, తూర్పు భారతానికి 2 కన్వీనర్ల వంతున మొత్తం 6 కన్వీనర్లను నియమించాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేస్తోందని అంటున్నారు. అలా చూసుకుంటే సౌత్ ఇండియాలోని 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి వంటివి కలుపుకొని మొత్తం రీజియన్కి ఒక కన్వీనర్ ఎన్డీఏ నుంచి ఉంటారని అంటున్నారు. ఆ కీలకమైన పదవికి పవన్ కళ్యాణ్ పేరును చాలా సీరియస్గా బీజేపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తోందని అంటున్నారు. సినీ గ్లామర్ ఫుల్గా ఉన్న పవన్ని కన్వీనర్గా ఉంచితే ఆయన ప్రచారంతో సౌత్ ఇండియా మొత్తం పార్టీని బలోపేతం చేసుకోవచ్చని, అలాగే ఎన్డీఏ మిత్రపక్షాల విజయం కూడా సాధ్యమవుతుందని భావిస్తోందట బీజేపీ. ఇక పవన్కి ఎన్డీఏ కన్వీనర్ పదవి ఇస్తే ఆయనతో తెలంగాణలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేయించుకోవచ్చని మరో ఆలోచన ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే పవన్ సినీ క్రేజ్ని, యూత్లో ఉన్న ఫాలోయింగ్ని ఎన్డీఏ కూటమి బలోపేతానికి బీజేపీ వాడుకోవాలని చూస్తోంది అని అంటున్నారు.